పోరు కోసం బరులు రెడీ, కాళ్లకు కట్టే కత్తులు కూడా సిద్ధం. మరి పోటాపోటీ తలపడే ఆ పందెం కోళ్ళు ఎక్కడ? ఎంపీ సీట్లలో హాట్ అండ్ హాటెస్ట్ గా మారిన బెజవాడ మీదే ఇప్పుడు టోటల్ ఏపీ ఫోకస్. ఆకస్మికంగా గుడారం మార్చేసిన నాని వైసీపీ జాబితాలో చోటైతే సంపాదించుకున్నారు. చిన్ని కాకుండా నానిని ఢీకొట్టేదెవరు అనే ప్రశ్న మాత్రం ఎప్పటికప్పుడు ప్రశ్నగానే మిగిలిపోతోంది. ఇంతకీ బెజవాడలో హైడ్ అండ్ సీక్ ఆడుతున్న ఆ అదర్ మ్యాన్ ఎవరై ఉంటారు? అపూర్వ సోదరులు, తాజా రాజకీయ శత్రువులు నాని అండ్ చిన్నీల మీదే తిరిగింది ఇన్నాళ్లు బెజవాడ పొలిటికల్ కహాని. కానీ వీళ్ళిద్దరి మధ్యలోకి ఏదైనా కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతుందా? నానికి కౌంటర్ ఇవ్వబోయే మూడో వ్యక్తి ఎవరై ఉంటారు అనే సందేహాలు బెంజ్ సర్కిల్ దగ్గర తెగ చక్కర్లు కొడుతున్నాయి. పార్టీలో అధికారికంగా చేరకముందే విజయవాడ ఎంపీగా వైసీపీ జాబితాలో చోటు సంపాదించుకున్న కేశినేని నాని లోకల్ గా కూడా అదే జోరు కొనసాగిస్తున్నారు. వైసీపీ నేతలతో కలిసిమెలిసి తిరుగుతూ ఓట్ల వేటలో బిజీగా మారారు. రేపు రాబోయే రోజుల్లో ఈ ఈస్ట్ కాన్స్టిట్యూన్సీకి మేమిద్దరం ఒక రక్షణ, అందరూ అర్థం చేసుకోవాలి, నిరాహారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అవినాష్ని గెలిపించాలి. నన్ను ఎట్టగా ఆటోమేటిక్ గెలిపిస్తా దాంట్లో డౌట్ లేదు. అవినాష్ని మటుకి ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తే మనకు అన్ని రకాలుగా సమర్థుడు, రక్షణ కూడా. నేను ఒక రక్షణ, ఆయన ఒక రక్షణ, డబల్ వాల్ అన్నమాట, మేము డబల్ రిటైనింగ్ వాల్ మీ అందరికీ. నేను గనక తలుచుకుంటే టీడీపీని ఖాళీ చేస్తానని నాని అంటే నీకంత దృశ్యం లేదు అన్నగారు అంటూ రివర్స్ గేర్లో డ్రైవింగ్ మొదలు పెట్టారు తమ్ముడు గారు. బెజవాడ ఎంపీ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఎగరబోయేది టీడీపీ జెండానే. ఇప్పుడు బయటకు వెళ్తున్న వాళ్లంతా మేం వద్దన్నుకున్న వాళ్లే అంటూ టీడీపీ క్యాడర్ ని ఉత్తేజితం చేస్తున్నారు కేశినేని చిన్ని. తెలుగుదేశం తరపున తన అభ్యర్థిత్వం ఖరారు కానప్పటికీ ఆయనలో కాన్ఫిడెన్స్ మాత్రం ఇంచైనా తగ్గలేదు. తీసుకునే పరిస్థితి కూడా లేదు. ఎవరైనా మంచి అభ్యర్థులు ఉంటే, ఎవరైనా పార్టీ కోసం కష్టపడే అభ్యర్థులు ఉంటే, నిజంగా ప్రజల్లో తిరిగే అభ్యర్థులుంటే వాళ్ళని తప్పకుండా తీసుకుంటాం. అసలు ఎంతమంది వెళ్ళినా లేకపోతే ఎంతమంది వచ్చినా ఇటువంటి అసలు మనం 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులు గెలబోతున్నారు. ఆశ్చర్యకరంగా పులివెందులు కూడా గెలిచినా ఆశ్చర్యం పోవాల్సింది లేదు. అన్నటువైపు వెళ్ళి వెళ్ళగానే టీడీపీ తరపున నాన్ స్టాప్ గా బ్యాటింగ్ చేస్తూనే ఉన్నారు చిన్ని. కానీ ఇవాళ రేపు రాజకీయ సమీకరణాలు జెట్ స్పీడ్ తో మారిపోతున్నాయి. సింగిల్ గా పోటీకి వస్తున్న వైసీపీలోనే ఊహకందనన్ని మార్పులు చేర్పులు జరిగిపోతున్నాయి. మరి 2 లేదా 3 పార్టీల కూటమిలో ఎవరి టికెట్ కు ఎవరిస్తారు గ్యారంటీ అనే చర్చ మొదలైంది. సరిగ్గా ఈ సమయంలోనే టాపిక్ లోకి వచ్చేసారు బీజేపీ నేత సుజనా చౌదరి. తెలుగుదేశం తరపున 2 సార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు సుజనా చౌదరి. ఇంతవరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేదు. కానీ ఇటీవలే విజయవాడ మీద కన్నేసి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు టీడీపీతో పొత్తు కుదిరితే, విజయవాడ బీజేపీ కోటాలోకి వెళితే తన టికెట్ కన్ఫామ్ అనేది సుజన ఆలోచన. భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఏమి డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ ప్రకారం నేను పోటీ చేస్తాను. పోటీ చేయాలా వద్దనేది కూడా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. చూడాలి, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కనుక ఉన్నాయి అని అనుకుని నన్ను చేయమని అంటే డెఫినెట్గా చేస్తాను. విజయవాడ ఎంపీ టికెట్ కి సంబంధించి లోకేష్ దగ్గర గట్టిగా హామీ తీసుకుని జనంలో జోరుగా తిరుగుతున్నారు కేశినేని చిన్ని. నాని పార్టీలో ఉన్నప్పుడే 7 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జుల్ని తన వైపు తిప్పుకొని బెటర్ పర్ఫార్మర్ గా టీడీపీ అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేశారు. ఇటువంటి పరిస్థితుల్లో విజయవాడను బీజేపీకి వదులుకుంటుందా అనే సందేహాలు లేకపోలేదు. సుజనా చౌదరి దగ్గర చంద్రబాబుకు సాఫ్ట్ కార్నర్ ఉంది కనుక విజయవాడ టికెట్ చిక్కుముడిగా మారినా మారొచ్చట. చిన్ని, సుజనా ఇద్దరికీ 50-50 ఛాన్సెస్ ఉన్నట్టే లెక్క. బీ ఫారం చేతికి వచ్చేదాకా ఎవ్వరికి ఏది శాశ్వతం కాదంటూ సాలిడ్ హింట్ కూడా ఇచ్చారు సుజనా. నాని గారు ఆయన వ్యక్తిగతం, ఆయన ఎందుకు వెళ్ళారు, ఏమిటి ఈ పరిస్థితుల్లో ఈ టైంలో వెళ్ళటం అనేది, వైసీపీ టికెట్ ఇచ్చిందనేది అది ఒక కళ అని నాకు తెలియదు. ఈరోజు బీ ఫార్మ్ ఇచ్చే వరకు నాకైతే నమ్మకం లేదు, తెలియదు నాకు. అంటే పార్టీ వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు ఏదైనా డెసిషన్ తీసుకుంటామని చెప్పి వాళ్ళు ఇన్ఛార్జ్ వేరు, వాళ్ళు ఒక సీనియర్ నాయకుడే ప్రకటించాడు. లాస్ట్ డే వరకు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఎవరు ఆందోళన చెందక్కర్లేదు, పోయిన వాళ్ళకి ఇవ్వచ్చు, ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ లాక్కోవచ్చు అని కూడా చెప్పారు. టీడీపీ బీజేపీ మధ్య పొత్తు కుదిరితే ఒక లెక్క, పొత్తు కుదరకపోతే మరో లెక్క. ఒకవేళ సుజనా చౌదరికి ఎంపీ టికెట్ వరిస్తే చిన్నీకి అసెంబ్లీ సీట్ ఇచ్చి సాటిస్ఫై చేస్తారట. మైలవరం లేదా పెనమలూరు, ఈ రెండిట్లో ఏదో ఒక చోట చిన్ని బరిలో దిగొచ్చని నిన్నటిదాకా చెప్పుకున్నారు. కాకపోతే పెనమలూరు టికెట్పై ఇటీవలే వైసీపీ నుంచి వచ్చిన పార్థసారథికి ప్రామిస్ చేశారు. వసంత కృష్ణ ప్రసాద్ కూడా పార్టీ మారి పచ్చకండువా కప్పుకుంటే మైలవరం టికెట్ ఆయనకే ఇస్తారు.
ఒకవేళ చిన్ని కోసం సుజనా చౌదరి కాంప్రమైజ్ అయితే విజయవాడను త్యాగం చేసి ఏలూరు ఎంపీగా పోటీలో దిగుతారని అంతర్గతంగా చర్చ జరుగుతోంది. మొత్తం మీద విజయవాడ ఎంపీ సీటు ఒక పజిల్గా మారబోతుందన్నది క్లియర్. కేసినేని నాని, కేసినేని చిన్ని, సుజనా చౌదరి ముగ్గురు కమ్మనేతలే. చివరాఖరికి బెజవాడ బరిలో ఎవరు దిగినా కమ్మ ఓటు బ్యాంకు సెంట్రిక్గానే రాజకీయం నడుస్తుంది. కృష్ణా జిల్లాలో కమ్మ సామాజిక వర్గం ఎవరి వైపు మొగ్గు చూపితే వాళ్లదే విజయం.